పాపం వల్ల వచ్చు జీతము మరణం గుంటూరు జిల్లా నుంచి మంగళవారం ఉదయం ఏడున్నర మన టీవీ కార్యక్రమాన్ని చూసి ఒక సోదరులు ఫోన్ చేశారు అయ్యా మరణాన్ని యేసుక్రీస్తు ప్రభు సెలువలో జయించారు కదా మరి మనుషుడు ఎందుకు చచ్చిపోతున్నాడు మరణం అంటే శాపమే కదా ఎందుకు ఇంకా శాపాన్ని దేవుడు ఉంచాడు అప్పుడు నేను చెప్పాను మరణం అంటే అదొక చట్టము దేవుడు తాను విధించిన చట్టాన్ని కొట్టివేయాడు మీకు అర్థమైతే మాదీయుల పారసీకుల వాళ్ళ రాజ్య చట్టాలు దాండేల గ్రంథంలో మనం చదువుతుంటాం ఏమంటే ఆ చట్టాల్లో వాళ్ళు ఒక్కసారి సంతకం పెడితే ఆ రాజుగారు బతికున్నంత కాలం ఆ చట్టాన్ని మార్పు చేయటానికి కూడా వీల్లేదు ఎందుకంటే రాజు న్యాయవంతుడు ఏదైనా ఒక చట్టాన్ని విధించేటప్పుడు ఎంతో ఆలోచించి ఆ చట్టాన్ని పెడతారు కనుక సో అది కొట్టివేయటం అంటూ జరిగితే రాజు తన్ను తానే ఒక అసమర్థుడుగా అన్యాయస్థుడిగా చెప్పినట్టు లెక్క కాబట్టి చట్టాలు కొట్టివేయబడవు కానీ చట్టాలు అమలు చేయబడతాయి జాగ్రత్తగా అర్థం చేసుకోండి మరణము అనే ఈ చట్టము చూశారా ఈ చట్టాన్ని అమలు చేశాడు దేవుడే అందుకే తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుని లోకానికి మనుషుడిగా పంపించి మరణాన్ని ఆయన పొందునట్లుగా ఆ మరణం నిర్వీర్యమైపోనట్లుగా చట్టాన్ని విధించిన రాజు చనిపోయి అప్పుడు ఆ చట్టం చెల్లిపోయినట్టుగా ఆయన చేశాడు దేవుడికి స్తోత్రం చెప్పండి చట్టాన్ని ఎత్తివేశాడు ఏమండి మరణం మరణించటం ద్వారా మరణం ఎత్తివేయబడింది కానీ ఇప్పుడు చెప్పబడిన మరణం ఇది రెండవ మరణం అది దేనికి అంటే భౌతిక మరణం శరీరానికి చట్టం శరీరం మీద అమలు జరిగింది రెండవదిగా నీ ఆత్మ శరీరంలో ఉండగానే ఈ లోకంలో రక్షకుడి మీద నువ్వు విశ్వాసం ఉంచకపోతే ఆత్మకు ఉన్న అసలైన మరణం అగ్ని గంధకాలతో మండే గుండాన్ని నువ్వు అనుభవించాలి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచనంలో మనం చదువుకుంటే పిరికివారు అంటూ మొదలుపెట్టి అవిశ్వాసులు అసహ్యులు నరహంతకులు విభిచారులు మాంత్రికులు విగ్రహారాధకులందరూ అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండే గుండంలో పాలు పొందుతారు ఇది రెండవ మరణం చూసారా రెండవ మరణమే నరకం అదే శాశ్వతమైన మరణం అందుకే ఈ లోకంలో మనం మరణించినప్పుడు లోకస్తులైతే మరణించారు అంటారు కానీ ఆత్కాలికమైన నిద్రలాగా దేవుడు శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చేశాడు ఎవరైతే ఈ శరీరంలో ఉండగా ప్రభునందు విశ్వాసం ఉంచుతారో మన శరీరము ప్రాణము ఆత్మ విమోచించబడి రక్షించబడతాయి అందుకే ప్రభు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మొదటి పునరుత్నంలో మళ్ళీ మనం తిరిగి లేస్తాం శాశ్వత కాలం జీవిస్తాం నీకు అర్థమైందా అండి రక్షణ అనేది నీ ఆత్మ శరీర మరణముల నుండి నిన్ను విడిపించుట భౌతిక సంబంధమైన ఆత్మ సంబంధమైన మరణము నుండి నిన్ను విడిపిస్తే అది రక్షణ అందుకే నరకము నుండి తప్పించబడుట అని కూడా ఇందాక మనం అర్థం చెప్పుకున్నాం ఈ రాత్రి ప్రభు వస్తే ఆగేన మీరు ఆలోచించటానికి ఒకవేళ ఈ రాత్రి మన జీవితంలో ఆఖరి రోజైతే ఏం కాకూడదా ఎన్నో దేశాల్లో ఏ రోజున భూకంపాలు ఉపద్రవాలు భయంకరమైన మరణాలు వరదలు వ్యాధులు మానవుణ్ణి మహమ్మారులా కమ్ముకుంటున్నాయి ఎంతలో కనబడి అంతలో మాయమైపోయాయి ఆవిర్లాంటి వాళ్ళు కాదా మీరు అని దేవుడు చెప్పటానికి కారణం అది బహుశా చాలా సీరియస్గా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఎంతోమందికి రేపు అనేది లేదు అనుకుంటారు ఆ ధనవంతుడు కూడా అనుకున్నాడు నా ప్రాణమా తిను తాగు సుఖించు అసలు ఇవన్నీ అరే బాబు ఎలా సంపాదించగలిగాను ఇవన్నీ ఎవరి కోసం కోసమే కదా కాదండి మానవుడి చేతుల్లో ఏం లేదు నీది అనుకున్నది నీది కాదు నీ కష్టార్జితం కాదు నీ గొప్పతనం తెలివితేట్లు సామర్థ్యం కాదు ద్వితీయోపదేశంలో ఆల్రెడీ దేవుడు చెప్పాడు ఇవ్వండి ఎనిమిదో అధ్యాయం అంతా చదవండి ఏడో అధ్యాయం అంతా చదవండి ఐదో అధ్యాయం అంతా చదవండి నీకు అర్థమవుతుంది నీ సామర్థ్యం నీ బాహుబలం అనుకుంటావేమో కాదు కాదు ఈరోజు ఎంతమంది దేవుడే ఆయన దయ మాత్రమే అని అనుకుంటారో వారి జీవితాలు మాత్రమే ఆశీర్వదించబడతాయి వారు మెచ్యూరిటీకి వచ్చినట్టు అనమాట లేకపోతే ఇంకా భ్రమలోనే ఉన్నావు నువ్వు ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి మీ కామెంట్స్ తెలియచేయండి అదే సమయంలో ఇతరులు షేర్ చేయండి స్వర్జన్ అనే మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని జీవించి ఆమె